పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి పెడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగ మొత్తం బూర్లు బూరు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను, ఇంతంత గొట్టాలు, అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం, ఇంకావై ఇంకావై అన్న, వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాల ఓ పరమ పవిత్రం. మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా? రుచి రుచి ఒకటే కాదు, రుచితో పాటు శుచి ఉండాలి. అలాగని శుచి ఒక్కటే కాదు, శుచితో పాటు రుచి ఉండాలి. ఎప్పుడు ఆహారంలో రెండు ప్రధాన లక్షణాలు, ఒకటి శుచి, రెండు రుచి. అందులోనూ ప్రథమ ప్రాధాన్యం శుచి, రుచి కాదు. శుభ్రమైందా కాదా? నీకు రుచి సరిపోతే ఎలాగా? రుచి బాగుండాలంటే మీకేం అక్కర్లా. రేపు ఫిబ్రవరి 14 వస్తుందండి, ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం, లవర్స్ డే. అదో డే పనిగట్టు, ఏదో తద్దినంలాగా అదో ప్రేమికుల దినం, అంటే ఆ రోజుతో ప్రేమకి తద్దినం. పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు, ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం, నవంబర్ 14 బాలల దినోత్సవం. అంటే సరిగ్గా 9 నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల ఖాయం అనుమానం ఇలా. సరిగ్గా 9 నెలలు, ఇది ఫిబ్రవరి 14, అది నవంబర్ 14, 9 నెలల గ్యాప్. ఆలోచించి పెట్టారు, 2 రోజులు కూడా ఎవరు పెట్టాడు మహానుభావుడు. ఇప్పుడు ప్రేమించుకోండి ఇందిరా పార్కులో, అప్పటికి పిల్లాడు పుట్టేయడం కాయం, వాడికి బాలల దినోత్సవం చేసేయచ్చు. ఆ రోజు జరగబోయే పెద్ద మోసం ఏమిటో ఇప్పుడే చెబుతున్నా. ఇప్పటి నుంచి నిల ఉండి అమ్మకం కాని కేకులన్నీ మొత్తం ఈ బేకరీల వాళ్ళందరూ ఆ రోజు మీ కోసం పెట్టి ఐ లవ్ యూ అని ఒకటి రాస్తాడు, ఎంత అందులో అంతే, మొత్తం పట్టుకుపోతారు. మనకి ఐ లవ్ యూ కనపడితే చాలా, అది కేక రేక మనకి అక్కల, ఐ లవ్ యూ ఉంది, అది ఒకటేనా ఇంకా? అందుకే వాడు అమ్మేస్తాడు తేలిగ్గా. 10 రోజుల క్రితం తయారు చేసి వాసన వచ్చే కేకు మీద కెమికల్స్ జల్లేసి నీకు ఆ వాసన తెలియకుండా చేసేసి పైన ఐ లవ్ యూ రాసేస్తాడు. ఇవాళ మొత్తం ఆకర్షణీయత ప్రధానంగా వ్యాపారం జరుగుతోంది. మనం ఆ మోసంలో పడిపోవలసిందేనా అండి? బియ్యం ఏ బియ్యం వండాలో ఇవాళ మనకి సినిమా నటీమణులు, ఖాతాలు లేని నటీమణులు, వృద్ధ చలనచిత్ర నటీమణులు బియ్యం గురించి మాట్లాడతారా? వీళ్ళు ఎప్పుడైనా అన్నం వండారండి అసలు ఇంట్లో? సినిమా యాక్టర్ చెబుతుందండి మనకి ఏ బియ్యం ఉండాలి, ఏ మసాలా వాడాలో మరో సినిమా నటు చెబుతుంది. ఇవాడు వంట ఉండిందండి, మొగుడికి ఎప్పుడైనా అన్నం పెట్టారు అసలు వీళ్ళు? మనం మాత్రం ఆవిడ చెప్పింది మనం కొనేద్దాం, ఆవిడ చెప్తే నువ్వు కొండ, ఆ రంగంలో ఏమైనా ఆవిడకి అనుభవం ఉందా? ఎలా మాట్లాడతారండి? నేను ప్రవచనాలు చెప్పేవాడిని, రామాయణం అంటే ఏమిటో, భారతం అంటే ఏమిటో, భాగవతం అంటే పోనీ, మనుచరిత్ర వశ్చరిత్ర అవధానం దాని గురించి నేను చెప్పి ఫలానా పుస్తకం కొనుక్కోమని నేను చెప్పచ్చు, కానీ ఇక్కడ పక్కనే రియల్ ఎస్టేట్ వేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు, స్థలం తీసుకొని ఏం చెప్పడం పెట్టండి, నాకేం తెలుసుండే స్థలం గురించి, నేను చెప్తానండి? అంటే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, నేను లక్షలు మింగేశాను, మీకు చెబుతాను, నా మీద భక్తున్న వాళ్ళందరూ అక్కడ చేరతారు, తర్వాత నేను బాగుంటాను, వాడు మోసం చేస్తాడు. ఇప్పుడు ఆ పాపంలో నాకు భాగం వచ్చినట్టు కదా, చేయవలసిన వ్యాపారాలు ఇదే సెలబ్రిటీస్ కానీ జరుగుతున్నావు అవి. యువతరం మొత్తం మాయలో పడుతున్నారు, ఆ క్రికెట్ ప్లేయర్ చెప్పాడు, ఆ సినిమా యాక్టర్ చెప్పాడు అని మనం తాగుతూ ఉంటేలాగా దాంట్లో ఏముందో చూడాలి. కానీ అందుకని ఆహారంలో శుచి రుచి రెండూ ప్రధానం.